అని వచ్చి ఆయన అడిగితే ఆ ఏమో బ్రహ్మాండంగా మిత్రవింద అనే ఒక ఇష్టి ఉంది ఆ ఇష్టి మీకోసం చేయిస్తానయ్యా బ్రహ్మాండంగా ఆ మిత్రవిందేష్టి చేస్తే ఎటువంటి వాళ్ళు దూరంగా వైమనస్యంతో ఉన్నా కూడా వాళ్ళలో సామరస్యం వచ్చేస్తుంది ఎంత పడని వాళ్ళైనా కూడా పడతారు మిత్రులైపోతారు అందుకని మిత్రవిందేష్టి అనేది ఇష్టి ఉంది అని మీకోసం చేస్తాను అని ఆయన ప్రారంభించి ఒకసారికి ఆయనకి నమ్మకం కలక్క ఏడు సార్లు చేశారట మిత్రవిందేష్టి ఏడు సార్లు చేశారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే గురువులు నీకు చెప్తారు ఫలానా ప్రార్థన ఫలానా వ్రతము ఏదో చేసుకో నీకు మంచిది అవుతుంది అని ఒకసారి చేస్తే కాలేదు అంటే నువ్వు మళ్ళీ రెండోసారి చేయాలి అదే అర్థం ఆయన చెప్పారు కాలేదు అని అనకూడదు మళ్ళీ దర్శనం చదవమన్నారు ఒకసారి చదివా మళ్ళీ చదువు మళ్ళీ చదువు మళ్ళీ ఏముంది కష్టం ఏముంది చదువుతూ ఉండు పారాయణ చెయ్యి సప్త సప్తాహం వరకు చెయ్యి అవ్వకుండా ఉంటుందా అలా ఆయన ఏడు సార్లు మిత్ర చేశారు చేసి అప్పుడు ఆయనకి నమ్మకం కలిగింది ఇక రాక్షసుడిని స్మరించుకుని ఆయనకి చెప్పు తీసుకురావచ్చు నీ భార్యని ఎందుకంటే నీ భార్య మనస్సు ఇప్పటికి మారిపోయి ఉంటుంది అని నాకు అనిపిస్తోంది అని ఆ విప్రుడు చెప్పాడు చెప్తే మంచిది సంతోషం రాక్షసుడికి చెప్పాడు రాక్షసుడు వెళ్ళి ఆవిడని ఒప్పించి అమ్మా నేను ఇట్లా మీ ఆయన పంపిస్తేనే వచ్చాను మీ ఆయన చూడు నీ కోసం మిత్రవిందేష్టి చేసి నీ మనస్సు మారేలాగా చేశాడు అంటే అవునవును నా మనస్సు మారిపోయింది మా ఆయనతోనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అంటే ఆ రాక్షసుడు ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆమె వచ్చింది వస్తే ఇద్దరు చాలా సంతోషంగా ఆనందంగా మురిసిపోయారు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు అప్పుడు నిన్ను ఎన్ని రోజులు కష్టపెట్టాను అని ఆయన అంటాడు ఆవిడ లేదండి నేనే మిమ్మల్ని కష్టపెట్టానండి ఓ ఇద్దరూ అసలు వీళ్ళిద్దరిలో ఏమైనా జరిగిందా గొడవ లేదా అన్నట్టుగా అయిపోయారు వీళ్ళు అందుకని భార్యాభర్త గొడవల్లో ఉన్నప్పుడు మధ్యలో ఎవరు వెళ్ళకూడదు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు నీకు తగిలిస్తారు తర్వాత అందుకని వాళ్ళిద్దరు కలిసిపోతారు ఎప్పుడో కలిసిపోతారు వాళ్ళు అది అప్పుడు మేము ఇప్పుడు అనుకున్నావు అసలు ఏమిటి రాజు మనం ఏం మిత్రవేదన చెయ్యాలా వద్దా అన్నట్టుగా వీళ్ళు అలా అంత ఫ్రెండ్లీగా అంత కలిసిపోయి సహా చాలా బాగుండాలి సంతోషించాడు అప్పుడు ఆయన నీకేదైనా మనస్సులో కోరిక ఉంటే కోరుకోవని